సంయుక్తాక్షర పదాలు ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరినప్పుడు దానిని సంయుక్తాక్షరం అంటారు. సంయుక్తాక్షరం కలిగి ఉన్న పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు. సంయుక్తాక్షర పదాలను చూద్దాం. ఉల్క లా అనే హల్లునకు కా ఒత్తుగా చేరినది. జెట్క టా అనే హల్లునకు కా ఒత్తుగా చేరినది. పద్మ దా అనే హల్లునకు మా ఒత్తుగా చేరినది. పుస్తకం సా అనే హల్లునకు తా ఒత్తుగా చేరినది. సూర్యుడు రా అనే హల్లునకు యా ఒత్తుగా చేరినది. కర్పూరం రానేకి పా ఒత్తుగా చేరినది. పర్వతం రా అనే హల్లునకు వా ఒత్తుగా చేరినది. వస్తువు సా అనే హల్లునకు తా ఒత్తుగా చేరినది. రుక్మిణి కా అనే హల్లునకు మా ఒత్తుగా చేరినది. వీటిని పలికే విధానానికి రాసే విధానానికి మధ్య ఉన్న తేడాను గమనిద్దాం. ప్రభా పా పొల్లునకు తర్వాత ఉన్న రా అనే అక్షరము ఒత్తుగా మారినది. వ్రతం వా పొల్లునకు తర్వాత ఉన్న రా అనే అక్షరము ఒత్తుగా మారినది. జెక్క తా పొల్లునకు తర్వాత ఉండే కా అనే అక్షరము ఒత్తుగా మారినది. పర్వతం రా పొల్లునకు తర్వాత ఉండే వా అనే అక్షరం ఒత్తుగా మారినది. రుక్మిణి కా పొల్లునకు తర్వాత ఉండే మా అనే అక్షరం ఒత్తుగా మారినది. మా యొక్క ఈకారము కాకి చేర్చబడినది. పిల్లలు ఇక్కడ ఇచ్చిన సంయుక్తాక్షర పదాలు గుర్తించి వాటికి సున్నా చుట్టండి. పాలపిట్ట అవ్వా పొట్లకాయ ఉయ్యాల పుస్తకం కర్పూరం పద్మ గుడ్లగూబ కట్క సర్వ పొట్టేలు చెక్కెర ఖర్చు కళ్యాణం ఖడ్గం ఖచ్చురం ఉషస్సు చెల్లెలు రిజిస్టరు రాట్నం కల్పన బల్బు వస్తువులు కట్లపాము ఉత్సాహం దగ్గు రత్నం దువ్వెన గుమ్మడికాయ రాత్రి పల్టీలు మూర్ఖులు శబ్దం అర్థం సూర్యుడు పర్వతం జమ్మి చెట్టు చక్రం గట్కా కల్వం. చాలా చక్కగా చెప్పారు పిల్లలు. వెరీ గుడ్ పిల్లలు. బాయ్ బాయ్.